ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 46వ డివిజన్ లో నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 46వ డివిజన్ లో ఏర్పాటు చేసిన మేయర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ రుహుల్లా మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 46వ డివిజన్ కేటీ రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మేయర్ కార్యాలయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. తొలుత శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నగర మేయర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సచివాలయ పరిధిలో పరిష్కారం కాని సమస్యలు ఈ కార్యాలయం ద్వారా పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి అందరూ రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, దీవెనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నగరాల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ పాల్గొన్నారు. నగర మేయర్ యొక్క ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలకి మరింత అందుబాటులో ఉండడానికి ఆల్రెడీ కార్పొరేషన్లో ఇప్పటికే ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ తీసుకోవడం కానీ అవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా వారి డివిజన్ కావచ్చు, ఈ పరిసర చిట్టినగర్లో మెయిన్ చక్కటి సెంటర్లో కార్యాలయం ఓపెన్ చేసి ప్రజలకి చక్కగా అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ఆఫీస్ కూడా ఒక వేదిక అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు జగనన్న పరిపాలనలో సచివాలయ సిబ్బంది ద్వారా కావచ్చు, వాలంటీర్ ద్వారా కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ సార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇంకేమన్నా మరిన్ని ఇష్యూస్ ఉన్నా కానీ మేయర్ గారిని నేరుగా కలవడానికి కూడా ఈ యొక్క కార్యాలయం ప్రారంభించినందుకు మా నగర మేయర్ గారికి, నరేంద్ర గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకుంటాను. ఈ యొక్క ఆఫీస్ ద్వారా అందరికీ కూడా చక్కటి పరిష్కారాలు దొరికే విధంగా, అదేవిధంగా మేయర్ గారు కూడా అందరికీ కూడా చక్కగా అందుబాటులో ఉండడానికి మరొకసారి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటాను. ఇక్కడ 46వ డివిజన్, ఇది నేను గెలిచిన డివిజన్. ఇది ఇక్కడ ఒక కార్యాలయం అన్నది, మేయర్ కార్యాలయం అన్నది ఒకటి ఓపెన్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకైనా సరే, మా డివిజన్ ప్రజలకైనా సరే అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ పార్టీ కార్యాలయం అన్నది ఓపెన్ చేయటం జరిగింది. ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో సచివాలయ వ్యవస్థలోనే మ్యాక్సిమం మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. కానీ కాస్త గొప్ప ఉన్న, కొంచెం ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ మా దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే కానివ్వండి, మన ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, మన ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే మా కార్పొరేటర్లు 22 మంది కార్పొరేటర్లే కానివ్వండి, ప్రతి ఒక్కరు పార్టీ నాయకులు, ప్రతినిధులు, మా కుల పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. అందరూ నన్ను చాలా చక్కగా ఆశీర్వదించారు. వాళ్ళు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో అది నేను తప్పకుండా నెరవేర్చే విధంగా నా పాలన అనేది ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరి దీవెనలు ఎల్లవెళ్ళలా మా వైఎస్ఆర్ గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కానీ ఉండాలని కోరుకుంటున్నాను. మా మేరమ్మ డివిజన్లోని ఒక మంచి పార్టీ కార్యాలయం, అంటే పార్టీ కార్యాలయం అంటే ఇది ఎప్పటి నుంచో కార్యాలయంగా ఉంది, దీనికి ఇంకొంచెం ఇప్పుడు రూపొందించి మన ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చి దీనికి ఇప్పుడు ప్రారంభించడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. అదేవిధంగా రాష్ట్రంలో గడప గడప పాదయాత్రలో మన పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. ప్రతి అడుగులో అడుగు ఇప్పుడు మేయర్ గారు కలిసి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మన ఇప్పుడు వెల్లంపల్లి గారి శ్రీనివారి ఆఫీస్ కానీ లేకపోతే మన మేయర్ గారి ఆఫీస్ కానీ వెంటనే అది పరిష్కరించినందుకు మేము విజయవాడ ఉంటే, మేము ఆల్రెడీ విజయవాడ ఉండడం చాలా ఆనందంగా భావిస్తాం. దేనికంటే మనం ఇప్పుడు గతంలో మేయర్లు చూసాం, వాళ్ళు ఎంత పొగడుతో ఎంత ఏంటి చూద్దామని, మన మేయర్ గారు అలా కాదు, జగన్ గారు మెచ్చి నచ్చి ఇచ్చిన మేయర్ గారు ఏం చిన్న సమస్య వచ్చినా నేనున్నాను రండి బాబు, నా ఆఫీస్కి రండి అని దగ్గరుండి ఇట్లాంటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు 46వ డివిజన్లో కూడా మంచి ఆఫీస్ పెట్టి మంచి కార్యక్రమాలు అన్నీ ప్రజలకు వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉండాలని మేము ఆశిస్తున్నాం అండి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు. మన కార్పొరేటర్ అయిన తర్వాత భాగ్యలక్ష్మి గారిని ఈ వార్డు ప్రజలు, 46వ డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో, 1600 మెజార్టీతో గెలిపించిన తర్వాత అప్పటి నుంచి మేము అనుకుంటూ ఉన్నాం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలనే ఉద్దేశం మాకుంది. ఇలా కరోనా రావడము,
పాలనా పరంగా మేయర్ గారు బిజీ అవడంతో మాది ఏదైతే పాత ఆఫీస్ ఉందో దాన్ని రీమోడల్ చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ నియోజకవర్గంలో కానివ్వండి అలాగే మా డివిజన్లో కానివ్వండి మేయర్ ఆఫీస్ మేయర్ కార్యాలయం ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో అలాగే మా ఎమ్మెల్సీ రుహుల్లా గారి ఆధ్వర్యంలో ఫ్లోర్ లీడర్ గారు అలాగే మా కార్పొరేటర్లు పార్టీ నాయకులు కుల పెద్దలు అభిమానులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మేము పిలవడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు, వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. ఆశీర్వదించి చక్కగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలి, జగనన్న ఆశీర్వాదం మీ అందరికి ఉండాలి, మంచి మంచికి మంచి పేరు తెచ్చుకోండి, ఎల్లంపల్లి గారి పేరు నిలబెట్టండి, జగనన్న పేరు నిలబెట్టండి అని చెప్పి మమ్మల్ని అడ్వైస్ చేయడం మా అందరికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అలాగే మేయర్ గారు కానీ మేము కానీ పార్టీ పరంగా కానీ అలాగే కార్పొరేషన్ పరంగా మేయర్ గారు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఎప్పుడు మాకున్న అలవాటు అందుబాటులో ఉన్న అలవాటే మా ఎమ్మెల్యే గారి దగ్గర నేర్చుకున్నది మేము అదొకటి. 24/7 ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం. అలాగే ఇక మీదట కూడా ఏదైతే మాట ఇస్తున్నామో ఆ మాట పరంగా డివిజన్ ప్రజలకు కానీ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లకు కానీ సిటీలో ఉన్న కార్పొరేటర్లు కానీ మేయర్ గారు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మన పార్టీ వాళ్ళందరికీ మేము కూడా అందుబాటులో ఉండి మేము ఏమి చేయగలుగుతామో అవన్నీ మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వెల్లంపల్లి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేయర్గా అవకాశం ఇచ్చిన మా భాగ్యలక్ష్మి గారిని మేయర్ చేసినందుకు ఆయనకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనసావాచ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ లో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఉందని, అర్ధరాత్రి 1 గంటకు మంచినీరు వదులుతున్నారని, అప్పుడు వచ్చే మంచినీటి కోసం పసిపిల్లలతో ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆయన దృష్టికి తెచ్చారు. కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీరు కూడా కలుషితమై ఉంటుందని వాపోయారు. మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. అది కూడా ఏంటి, అసలు క్లీన్ గా రావట్ల, చాలా మురికిగా దట్టిగా వస్తుంది. లెటర్ రాస్తాను, ఒకవేళ నేను చేయకపోతే ఓపిక పట్టు నేను వచ్చి చేయాలి. అదే అన్నా, అవును 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 అవును, అదే చెప్తుంది చెల్లి, అదే చెప్పింది. నేను కలెక్టర్ గారు నేను లెటర్ రాస్తాను. ఓకే, నా వంతు నేను పోరాడుతాను ఇష్యూ, నేను టేకప్ చేస్తాను. బాయ్ నాన్న, బాయ్ బాయ్. చెప్పారమ్మా, మాకు అది చెప్పారు. నేను చెప్తానండి, నేను చెప్పినాను దానిపైన ఇప్పుడు ఉద్యమించాలి. నేను అది అందరు సంతకాలు సేకరించేసి నేను కలెక్టర్ గారికి లెటర్ రాస్తాను. ఎందుకంటే వాళ్ళు బాధ్యత అర్ధరాత్రి 1 గంటకి ఇస్తామమ్మా. నేను అది నాకు చెప్పాను. అవునమ్మా, అర్థమైందమ్మా, మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది. నేను కమిషనర్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళు చేయకపోతే వచ్చి రేపు నేను వచ్చినా నేనే చేస్తాను. 24 గంటలు నీళ్ళు ఇవ్వచ్చు, పక్కనే కృష్ణ నది. అదే అంటున్నానమ్మా, చెప్పాలా విచిత్రం అంటే కృష్ణ పక్కనే ఉంది, అనా కృష్ణా జలాలు పక్కనే ఉంది, ఇవ్వచ్చు కదా. మీరు అది కలెక్టర్ చెప్పారు, కమిషనర్ గారు కలెక్టర్తో నేను పోరాడుతున్నాను. పసుపు రంగు బాగుంది.
పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ముస్లింలంతా కలిసికట్టుగా కృషి చేస్తామని టీడీపీ ముస్లిం నేతలు తెలిపారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలంతా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మైనార్టీ సెల్కు డివిజన్ల వారీగా నూతన కమిటీలను నియమించామని వారు పేర్కొన్నారు. వన్ టౌన్ జెండా చెట్టు సమీపంలోని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మైనార్టీ సెల్ డివిజన్ల కమిటీలను ప్రకటించారు. టీడీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా ఎస్కే హబీబ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఇమ్రాన్ను నియమించారు. వీరితో పాటు పలు డివిజన్లకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, లింగమనేని శివరామప్రసాద్, అమానుల్లా తదితరులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ముస్లింలంతా కలిసికట్టుగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో మైనార్టీలు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీలు, అంతకుముందు మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి లేరు, తెలుగుదేశం పార్టీ అంటే మైనార్టీలు తక్కువ మంది ఉన్నారని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలకి ఇవాళ చెంపపెట్టులాగా ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగడం సంతోషదాయకంగా ఉంది. ఎవరైతే మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి అండగా లేరని చెప్తున్నారో వాళ్ళకి ఇదే మేము సవాలు విసురుతున్నాం. రేపు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలు అందరూ కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకుంటామని సభాపూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. కేశినేని శ్రీనివాస్ నాని గారు విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడిగా మూడవసారి కూడా గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయనకి కనీవిని ఎరగని రీతిలో పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీని తీసుకొచ్చి మా సత్తా ఏంటో చూపిస్తాం మేము. ఇదే ప్రకారంగా రేపు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అవ్వడానికి మా ప్రముఖ పాత్ర. మైనార్టీలు విశ్వాసానికి మారిపోయారు. మైనార్టీలు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు దుల్హన్ పథకం కానీ, రోషిణి కానీ, విదేశీ విద్యా పథకాలు కానీ ఏదైతే ముస్లిం మైనార్టీలకి నేనున్నానని అండగా చెప్పి ఆయన నిలబడ్డారో అదే ప్రకారంగా ముస్లిం మైనార్టీలు మేమందరం కలిసి రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాం. కేశినేని శ్రీనివాస నాని గారిని ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షుడిగా మూడోసారి మేము గెలిపించుకుంటాం. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మైనార్టీస్ అందరూ పాల్గొని మైనారిటీస్ మన చంద్రబాబు నాయుడు గారితో అలాగే మన కేశినేని నాని గారితో ప్రయాణం చేస్తానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తూ మనం మైనారిటీస్ అందరూ కూడా అభివృద్ధి అంటే మేము కూడా అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి ఈ యొక్క సంకల్పాన్ని అంతగా చాలామంది మైనార్టీస్ ఈరోజు హాజరయ్యి ఒక ఒక మాట మీద, ఏకతాటి మీద ఒక ఐక్యతతో రావడం అనేది మనం అందరం చూస్తున్నాం. మరి పశ్చిమ నియోజకవర్గం అంటే మైనార్టీస్ బలంగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచే మళ్ళీ ఇంకోసారి మనం గట్టిగా సందేశాన్ని కదా పోయిన ఎలక్షన్లో మన ఎంపీ కేశినేని నాని గారికి ఇక్కడ మెజారిటీ అందించడం అనేది, ఎందుకంటే ఆయన అంత నిజాయితీపరుడైన వ్యక్తి, మన మైనార్టీస్ కోసం పోరాడి చేసే వ్యక్తి మన అందరికి ఉన్నారంటే మనం చాలా గర్వపడుతున్నాం. ఏపీ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన తమను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని జెన్కో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. భూములు ఇచ్చిన తమను పర్మనెంట్ చేయకుండా ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులను తెచ్చి నియమించుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గుణదల విద్యుత్ సౌదా వద్ద ఏపీ జెన్కో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు జెన్కో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అంకయ్య నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థర్మల్ ప్లాంట్ కోసం నెల్లూరు జిల్లాలో తాము విలువైన భూములు కోల్పోయినా ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. 2007లో మా వద్ద నుంచి ఇళ్లు, భూములు తీసుకుని విడతల వారీగా ఏపీ జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. సీఎం జగన్ తమకు అన్ని విధాల న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అంశాన్ని అంకయ్య ప్రస్తావించారు. ప్లాంట్ నిర్మాణం సమయంలో కడప జిల్లాకు చెందిన వ్యక్తులను తాత్కాలికంగా నియమించారని, వారిలో 39 మంది కార్మికులను పర్మనెంట్ చేశారన్నారు. నెల్లూరు జిల్లాతో సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి పర్మనెంట్ చేయడం అన్యాయమన్నారు. సీఎం సొంత జిల్లాకు న్యాయం చేసుకోవడం కోసం తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులుగా ఉన్న తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
థర్మల్ ప్లాంట్కి భూమి తీసుకునేటప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారని చెప్పి ఆనాటి ఉన్నటువంటి ఎండీ గారు అజయ్ జైన సారు ఆనాటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర గారు ఆనాటి శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. 2007 నుంచి మేము కాంట్రాక్ట్ లేబర్గా సీఎల్గానే పనిచేస్తున్నాం. సంవత్సరం కాలం ముందు కడప జిల్లా వాసులను అక్కడ తీసుకొచ్చారు. వారు కేవలము ఇక్కడ కనెక్షన్ అయిపోయిన దాకానే ఉంటారని చెప్పి వారు తిరిగి వాళ్ళ జిల్లాకి వెళ్తారని ఆ రోజు మాకు మబ్బు పెట్టారు. ఆ తర్వాత మాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలని మొదటి యూనిట్ అయిన తర్వాత అప్పుడు ఎండీ గారు విజయానంద సార్ గారు ఉన్నారు. ఈరోజు ఎనర్జీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన పీరియడ్లో కూడా మేము ఆయన్ని అడగడం జరిగింది. ఇప్పుడున్న ఎండీ సారు ఆనాటి జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆయనకు కూడా మేము అనేక దఫాలుగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. రెండవ యూనిట్ కూడా జరిగింది. రెండో యూనిట్ని కూడా ప్రభుత్వ యాజమాన్యం అంతా కూడా చాలా క్విక్గా పనిచేసి ఈ రెండో యూనిట్ అయిపోగానే మీ అందరికీ 30 రోజుల లోపలనే పర్మనెంట్ ఉద్యోగము ఇస్తామని వాళ్ళు మమ్మల్ని నమ్మబలికించారు. ఆ తర్వాత మేము అనేక విధాలుగా ఆందోళన కార్యక్రమాలు చేశాం. తర్వాత 3వ యూనిట్ ప్రారంభమైంది. ఆ 3వ యూనిట్ ప్రారంభమైనప్పుడు ఇక మనకు అన్ని విధాలుగా మనకు సమృద్ధిగా ఉంటుంది. ఈ 3వ యూనిట్కి మీరు అందరూ సహకరించండి. ఖచ్చితంగా 3వ యూనిట్ రాగానే భూ నిర్వాసితులందరినీ పర్మనెంట్ చేసి మీ అందరికి కూడా 2007లో ఏ వాగ్దానం అయితే ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తారని 3వ యూనిట్కి 20 రోజుల ముందు యాజమాన్యం అంతా కూడా మమ్మల్ని మోసపుచ్చే మాటలు చెప్పింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పాలకుర్తి గాయత్రి, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఆర్ రవిచంద్రన్లు నామినేషన్ దాఖలు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహిళగా నేషనల్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేసిన పాలకుర్తి గాయత్రి క్లబ్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వాసవి క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె వివరించారు. అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పాలకుర్తి గాయత్రి, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఆర్ రవిచంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నామినేషన్ దాఖలు చేస్తున్న పాలకుర్తి గాయత్రికి అర్చకులు పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. తదనంతరం విజయవాడ ఈస్ట్ కపుల్ ఆధ్వర్యంలో పాలకుర్తి గాయత్రికి పూలతో స్వాగతం పలుకుతూ ర్యాలీగా వాసవి రీజనల్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ 62 సంవత్సరాలు కలిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థకు మొట్టమొదటిసారిగా ఒక మహిళ అయినా తాను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు. ముందు
గ్రామంలో మేము పక్క వస్తే మేము లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కాదు అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి 62 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థకి మొట్టమొదటిసారిగా ఒక మహిళగా నేను నామినేషన్ వేయడం జరుగుతుందండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా. ఈ కార్యక్రమం ఈ రోజు విజయవాడ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజనల్ ఆఫీస్ నుండి నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫస్ట్ లేడీగా ప్రథమ మహిళగా నేను ఈ పదవిని అలంకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఏదైనా సాధించగలరు అని నిరూపించడానికి ఈ పదవి ద్వారా కూడా సమాజ సేవ చేస్తూ మరి ఒక మహిళగా నేను కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.